సార్ నేను గుర్తుపట్టను సార్, మాట్లాడు మాట్లాడు. నాకు ప్రాణ భయం ఉందమ్మా. మీరు చేసే పనులు ఎట్లున్నాయంటే గూండాలు రౌడీలు కూడా చేయరమ్మా. నువ్వు చదువుకునే అమ్మాయివి, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ సీసీ కెమెరాలు విడదీసి సీసీ కెమెరాలు ఇరగొట్టి ముందుకురా. నువ్వు ముందుకురా, లేలే నువ్వు ముందుకురా, ఏం సాధిస్తామని చెప్తున్నావు. రండి ముందుకురా, ముందుకురా మాట్లాడు. ఖచ్చితంగా పెడతా నేను 100%. నువ్వేవతివే, నువ్వేవతివి, నా బిడ్డలతో నాటకాలు ఆడుకుందావు. అయ్ మొన్నా చల్ చల్ అంజ ఇక్కడ వస్తావా? అయ్యా నీ అమ్మ, నీ అమ్మ ఏమనుకుంటున్నావే, నన్ను ఏమనుకుంటున్నావు? మాకే లౌడి ఎన్ని చేయాలన్నా అన్ని చేసినావు, పిల్లలతో నాటకాలు ఆడిపిస్తావే? నన్ను మొన్నటిదాకా ఈ ఇల్లు అమ్ముకుంటాను బదనాం చేసిందా లేదా శ్రేయ? శ్రేయ నన్ను బదనాం చేసిరా లేదా? అసలు మీరు మనుషులేనా అని అడుగుతున్నా నేను. నన్ను ఇన్ని బాధలు పెడుతున్నారు కదా, మీరు మనుషులేనా అని అడుగుతున్నా. మీరు మనుషులేనా? డ్రామాలా ఇవి? సార్ నేను బయటికి రాను సార్, నేను ఇక్కడనే నేను చచ్చిపోతా సార్. ఇప్పుడు మా పాపల ముందే నేను చచ్చిపోతా సార్, ఎందుకంటే నన్ను అన్ని విధాలుగా నన్ను ఇది చేసింది సార్. నిజంగా సార్, నేను అనుభవించిన నరకం ఎవ్వరు అనుభవించరు సార్. ఈ ప్రపంచంలోనే ఎవరు అనుభవించరు సార్. కట్టు బట్టలతో తీసుకొచ్చిన సార్, నేను కట్టు బట్టలతో తీసుకొచ్చిన సార్. సార్ నేను నాకు అక్కడ జరిగింది చెప్పినాను సార్. నేను అక్కడ ఓకే యా ఓకే సార్, ఓకే. ఐ డోంట్ వాంట్ టు కమ్ సార్, ఐ వాంట్ టు డై ఇన్ దిస్ హౌస్ ఓన్లీ. దిస్ ఈజ్ మై డాటర్స్ హౌస్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్. దిస్ ఈజ్ మై డాటర్స్ హౌస్ సార్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీబడి. ఐ ఎమ్ నాట్ అలవింగ్ టు సెల్ దిస్. యా ఐ హ్యావ్ రైట్ బికాస్ ఐ ఆమ్ హర్ ఫాదర్. ఓకే, యు ఆర్ నాట్ ఫాదర్ మీన్స్ యు రైట్ ఇట్ డౌన్ వేర్ ఎవర్ యు వాంట్ యు రైట్ ఇట్ డౌన్ అండ్ గివ్. సో వై యు ఆర్ మెన్షనింగ్ సిలీ నో. ఒక్క నిమిషం ఆగు, నాకు లేదా ఒక్క నిమిషం ఆగు, నోరు మూసుకో కాదు చెప్పు, నువ్వు ముందు నాకు సహాయం చెప్పు, నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పు, నాకు సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. ఏమి అమ్మ ఏమనుకుంటున్నారు మీరు, మీరు ఏమనుకుంటున్నారు? సంపదామని వచ్చినా, సంపదామని వచ్చినా, నేను బయటికి వస్తే బాగుండే చెప్తున్నా, సమాధానం చెప్పు నాకు. వై యు ఆర్ మెన్షనింగ్ మై మదర్స్ అడ్రస్ అండ్ వై యు ఆర్ మెన్షనింగ్ మై సర్నేమ్, టెల్ మీ సమాధానం చెప్పమ్మా. యు ప్లీజ్ శ్రేయా, ఐఎమ్ ఆస్కింగ్ యూ. యు ఆర్ డూయింగ్ న్యూసెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు కోర్ట్ యు ఆర్ కమింగ్ టు మీ అండ్ మీరు నా గల్ల బట్టి బయటికి లాగిపిస్తారా, ఇంట్లో నుంచి గల్ల బట్టి బయటికి లాగిపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు, నువ్వే వచ్చినావు కదా. యూ గల్ల పట్టుకొని నువ్వు లేవు. చాలా జరిగింది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? ఇగో వాళ్ళు నన్ను ఇక్కడ నో సార్, ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ సార్. నో సార్, దే ఆర్ వెరీ, ముఖ్యంగా మా భార్య చాలా డెవిల్, ఆమెతో ఎవరు గెలవలేరు. మా పిల్లలు కూడా, వీళ్ళ తప్పేం కాదు, మా పిల్లలు కూడా అక్కడ లొంగిపోయారు. ఆమె అరుపులకి, ఆమె కొజ్జతనానికి లొంగిపోయారు సార్. ప్లీజ్ డోంట్ లీవ్ మీ అలోన్. నో సార్, ఐ డోంట్ వాంట్ టు కమ్ సార్. మీడియా ఇస్ ఆల్సో కమింగ్. యా మీడియా ఇస్ ఆల్సో కమింగ్. యా మీడియా ఇస్ ఆల్సో కమింగ్. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్ సార్, అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ సివిల్ మ్యాటర్. పోలీస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్.
అగైన్ అండ్ అగైన్ పోలీస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. స్పీక్ ఇట్. మీ ఫ్యామిలీ ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. నన్ను నా ఫ్యామిలీని మొత్తం విచ్చగొట్టి రోడ్డు మీద అరే చెప్పులు కూడా లేకుండే గుర్తు చేసుకో, నువ్వు నాతో లేచిపోయి వచ్చినప్పుడు చెప్పులు కూడా లేకుండే అందరికీ తెలుసు. అరే ఓ దొంగముడా చెప్పులు కూడా లేకుండే, చెప్పులు కూడా లేకుండే గుర్తుపెట్టుకో. అరే చూత్యా చల్, చెప్పులు కూడా లేకుండే నీకు గుర్తుపెట్టుకో. అది అంత మంచి దాన్ని తీసుకొచ్చి ఒక మంచి ఫ్యామిలీ నేను ఇస్తే నన్ను ఈ గతి చేస్తావా, నన్ను ఈ గతి చేస్తావా? నాకేం కర్మని అరే పూరీలు చేసుకొని అమ్ముకున్న బతుకులు మీయి, బట్టల దుకాణంలో పనిచేసే బతుకులు మీయి, మీరు నాకు చెప్తారా వచ్చి? మీరు నాకు చెప్తారా? పూరీలు చేసి కళ్ళు కంపౌండ్లు అమ్ముతుండే మీ అమ్మ అది. ఓకే సార్, ఇక ఏం పిచ్చి పనులు చేయకండి. అచ్చా అచ్చా అచ్చా, ఎవరు పంపిస్తారు మందిని? మందిని ఎవరు పంపిస్తారు? ఎవరు పంపిస్తారు? పట్టుకుంటాం. మస్తు మస్తు కెమెరాలు పెట్టినావు కదా, మస్తు పెట్టినావు కదా కెమెరాలు అక్కడ ఇక్కడ అందరికీ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ అందరికీ తెలుస్తుంది సార్. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ సార్. ఒకవేళ నన్ను మీరు ఎక్కువ బలవంతం చేస్తే నా చావుకు కారణం మీరే అవుతారు. అగైన్ అండ్ అగైన్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ మ్యాటర్ సార్. దే హ్యావ్ టు గో టు కోర్ట్ దట్ సార్. దే హ్యావ్ టు గో టు కోర్ట్ సార్. నో ఐ విల్ ఆల్సో గో, ఐ ఆల్రెడీ గాన్ అండ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద నోటీస్ ఆల్సో. డోంట్ ఇరిటేట్ మీ అండ్ డోంట్ ఇరిటేట్ యువర్ సెల్ఫ్. ఓకే, యు ఆర్ ఎడ్యుకేటెడ్. దట్ నాన్ ఎడ్యుకేటెడ్ దాంతో మీరు పెట్టుకోకండి, మీరు గొడవలు ఎలా పడతారు? అర్థమైందా శ్రేయ? ఐఎమ్ టెలింగ్ యూ డోంట్ ఫాలో హర్. కుక్కతోక పట్టుకొని నువ్వు మూసుకో, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదకు. ఓకే, ఇదా ఇదా మీ అమ్మ నిన్ను తీసుకుపోయి చేసింది, ఇదా మీ బతుకులు ఇవ్వా. గిట్లా గిట్లా దుమ్మిలు చేసుకుంటా బతుకుతున్నారా మీరు? దుమ్మిలు చేసుకుంటా బతుకుతురా? ఖచ్చితంగా తీస్తా, ఖచ్చితంగా. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ డెత్ సమస్య. నువ్వు మీరు దాన్ని అడగండి, దాన్ని అడగండి. ప్రాబ్లమ్స్ ఎవరెవరు సృష్టించిందో వాళ్ళని అడగండి. సార్ నాకు రాత్రి సార్ వచ్చింది సార్. సార్ ప్లీజ్ టెల్ మీ. సార్ సార్ ఇదిగోండి, ఈ మధ్యలో మీడియేటర్లు కూడా తీసుకెళ్ళండి సార్. ఇంకోటి ఏంటంటే సార్ వచ్చారు రాత్రి, సర్గిల్ సార్ వచ్చారు చెప్పారు. లెట్ దెమ్ గో టు కోర్ట్ సార్. ఎవరు పిలిచినా ఏం చేయలేరు సార్. దిస్ ఈస్ మై ఓన్ డిసిషన్, దిస్ ఈస్ మై ఓన్ డిసిషన్. దే వాంట్ కమ్ వై? బికాస్ దే డోంట్ నో ఈవెన్ సింగిల్ ఒక్క ఏది కూడా తెలియదు వాళ్ళకు, ఏం తెలియదు. సో ప్లీజ్ ఇక్కడ ఇరిటేట్ చేయొద్దు అని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అది అది లేదు సార్, మీరు వాళ్ళతో రావడం అయితే తప్పు సార్. యా యా ప్లీజ్ లెట్ దెమ్ గో టు కోర్ట్ సార్. మై డ్యూటీ. మీరు వెళ్ళలేదు, ఎస్ సార్, లెట్ దెమ్ గో టు కోర్ట్. ఆల్రెడీ హావ్ గాన్ టు కోర్ట్. నాకు వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, కాబట్టి అది మీరు కోర్టులో పరిష్కరించుకుంటారు. ఓకే సార్, మేము పరిష్కారం చేసుకుంటాం సార్, మేము పరిష్కారం చేసుకుంటాము. ఇక్కడ న్యూసెన్స్ సృష్టించొద్దు, ఇక్కడ ఎవరు న్యూసెన్స్ సృష్టించొద్దు. అరే చేతగాని ముండవు నువ్వు, అందుకనే ఇంత గ్యాంగ్ వేసుకొని వస్తున్నావు. అర్థమైందా? సింగిల్ సింగిల్ పర్సన్, అర్థమైందా? సింగిల్ పర్సన్,
ఏ లంజే, లంజకొడు కనకు నీ అమ్మ లంజే, నువ్వు లంజే, నీ ఖాన్దాన్ లంజే, నీ మొత్తం బోసుడి, అందరికి తెలుసు నీ సంగతి. చిన్న చిన్న పోరలతో తిరుగుతుంది లంజే. ఏందో అనుకుంటుంది, దీని చరిత్ర తెలియదు అనుకుంటుంది. వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, మీ నంబర్లు ఇవ్వండి, పంపిస్తా. ఒక్కొక్కడు పరిశాన్ అవుతాడు దీని కథలు చూసి, దీని కథలు చూసి. అందుకే గుద్దలదాన్ని పంపించిన బయటికి, గుద్దలదాన్ని పంపించిన మిస్టర్ అనిల్, గుద్దలదాన్ని పంపించిన. ఎందుకు తెలుసా? అది 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 ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎవరికి అవసరమో ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎవరికి ఎవరికి అవసరమో నీకు తెలుస్తుంది. ఆ దొంగలంజే, నీకే వస్తాయే మాటలు, నీకే వస్తాయే మాటలు. చిన్న చిన్న పోరలతో తిరిగే లంజే, నీకే వస్తాయే. బచ్చగాళ్ళు కావాలరా, బచ్చగాళ్ళు కావాలి. Come on.